ఇక ఉమ్మడి విజయనగరం జిల్లాలో వర్షం భీభత్సం సృష్టించింది. దీంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో ఏ విపత్తునైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం, మంత్రులు, శాసనసభ్యులు విస్తృత ఏర్పాట్లు చేశారు. నిన్న ఒక్కరోజు విజయనగరం జిల్లాలో 10, పార్వతీపురం మన్నెం జిల్లాలో 2.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి విజయనగరం నుంచి శ్రీనివాస్ వివరాలు అందిస్తారు. శ్రీనివాస్. విజయ చంద్రిక, విజయనగరం జిల్లాలోని పార్వతీపురం జిల్లాలోని నిన్న ఎడతెరిపి లేనటువంటి భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలోనే విజయనగరం జిల్లాలోని విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపిల్లి, రాజాం, బొబ్బిలి, గజపతి నగరం, శృంగవరపుకోట ఈ నియోజకవర్గాల్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక పార్వతీపురం మన్యం జిల్లాకు వచ్చేసరికి పార్వతీపురం, సాలూరు, కురుపాం, పాలకొండ ఈ 4 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 2.7 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. జలాశయాలన్నీ కూడా పూర్తి స్థాయిలో జలకళను సంతరించుకున్నాయి. చిన్న పెద్ద చెరువులన్నీ కూడా పూర్తిగా నిండాయి. దీంతోనే నిన్న కురిసినటువంటి భారీ వర్షంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అయితే ఒరిస్సాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో నాగావళి నదికి వరద ముప్పు పొంచి ఉందనేటటువంటి ముందస్తు హెచ్చరికలతో పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జిల్లా యంత్రాంగం, అక్కడుండేటటువంటి శాసనసభ్యులతో పాటు అక్కడుండేటటువంటి జిల్లా మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధికారులని, ప్రజల్ని సమాయత్తం చేశారు. నదీ పరివాహక ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ముందస్తు జాగ్రత్తలు చేశారు. ఇక విజయనగరం జిల్లాకు వచ్చేసరికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఇక్కడ ఉండేటటువంటి జిల్లా కలెక్టర్ అంబేద్కర్ని, అదేవిధంగా జిల్లా ఎస్పీ జిందాల్ని సమాయత్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో 2 జిల్లాల్లో కూడా జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో కూడా ముందస్తుగా అక్కడ టెలిఫోన్ అందుబాటులో ఉంచడం జరిగింది. ఎవరికి ఏ సహకారం కావాలన్నా సరే ఒక ఫోన్ చేస్తే తాము అందుబాటులోకి వస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పడం జరిగింది. ఈ దశలోనే జిల్లాకు సంబంధించినటువంటి పలువురు శాసనసభ్యులు, కిమిడి కళా వెంకటరావు గారు కావచ్చు, అదే కోల లలిత కుమారి, అదేవిధంగా లోకం నాగమాధవి, ఎంపీ కలిసి టప్పల నాయుడు, ఇలా పలువురు శాసనసభ్యులు మండలాల్లోని, గ్రామాల్లోని పర్యటించారు. ఎందుకోసమంటే విజయవాడ తాలూకా వరద భీభత్సాన్ని కల్లారా జనం చూసిన తరువాత ముందస్తు జాగ్రత్తగా విజయనగరం జిల్లాలో ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా ప్రజలందరినీ సమాయత్తం చేయడం జరిగింది. ఇక జిల్లాలోని భోగాపురం, పూసపాట్రేగ ఈ 2 మండలాల పరిధిలో విస్తరించి ఉన్నటువంటి సాగర తీరం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. ఈ దశలోనే మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంలోనికి చేపల వేటకు వెళ్ళకూడదని గ్రామాల్లోని చాటింపు వేయడం జరిగింది. రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్తంగా అక్కడ ఉమ్మడి కార్యాచరణతో మత్స్యకారులందరినీ కూడా తీర ప్రాంతం ఒడ్డుకే వారిని పరిమితం చేయడం జరిగింది. అయితే నిన్న కురిసినటువంటి భారీ వర్షం మాత్రం జిల్లాకు చాలా అనుకూలంగా వచ్చినటువంటి పరిస్థితి అయింది. ఎందుకోసమంటే పొలాలకి ఇంతవరకు కూడా ఏ విధమైనటువంటి నీరు లేదు. ఏదో అడపాదడపా కురిసేటటువంటి వర్షాలతోనే 2 జిల్లాలు గట్టెక్కేవలసినటువంటి పరిస్థితిలో నిన్న కురిసినటువంటి భారీ వర్షాలు రైతులకి చాలా ఆనందాన్ని కలిగించాయని చెప్పించాలి. ఎందుకోసమంటే చెరువులన్నీ కూడా నిండా ఈ ఏడాది పంట తప్పనిసరిగా పండుతుంది అనేటటువంటి ఒక ఆశ అయితే వచ్చింది, ఆశాజనకంగా వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ ఉండేటటువంటి తాటిపూడి జలాశయం దగ్గర ఉన్నాం. ఇది 295 అడుగులు సామర్థ్యం కలిగి ఉంది. అక్కడ పూర్తి స్థాయిలో నీటి మట్టం ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఈ దశలోనే ఇక్కడ ఉండేటటువంటి తాటిపూడి జలాశయం విజయనగరం జిల్లా ఉండే శృంగవరపుకోట నియోజకవర్గానికి సాగునీరు, అదేవిధంగా విశాఖపట్నం జిల్లాలో ఉండేటటువంటి ప్రజలకు తాగునీరుకి ఈ జలాశయం నీరు ఎంతగా ఉపయోగపడుతుంది. గత 4-5 ఏళ్లలో ఎప్పుడూ కూడా ఇంత జలకళ సంతరించుకోలేదు. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇక్కడ జలకళ సంతరించుకుంది. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఇంత నీరు వచ్చింది కదా, మీకు ఏమనిపిస్తుంది? ఏంటి సంతోషంగా పంటలు గట్ట పండితే శుభ్రంగా ఉపయోగపడుతుంది అందరికి, రైతులకి ఇబ్బంది లేదు. మీ అధికారులు నిన్న మొన్న వచ్చి ఏ విధమైనటువంటి సూచనలు మీ అందరికి చేశారు? అధికారులు వచ్చేంతే వర్షాలు పడలేక నానా ఇబ్బందులు పడేవి, నానా ఇబ్బందులు పడని. ఇప్పుడు వర్షం పడ్డది కాబట్టి పంటలకి ఉపయోగపడుతుంది, అన్నిటికీ ఉపయోగపడుతుంది. మాకు ఇబ్బందులు ఏంటి లేవు.
ఈ వర్షం పడవల్ల, ఈ రెండు రోజులు వర్షాలు పడవల్ల ఇబ్బందులు సహకారంగా సౌఖ్యంగా జరుగుతుంది. అంటే రైతుల తాలూకా అభిప్రాయాన్ని మనం తెలుసుకున్నాం. ఈ వర్షాలు తమకు ఎంతో ఊరటనిచ్చాయని, చాలా ఆనందాన్ని కలిగించాయని ఇక్కడ ఉండేటటువంటి రైతులందరూ తెలియజేస్తున్నారు. ఒక్క శృంగవరపుకోట నియోజకవర్గంలో ఉన్న రైతాంగమే కాదు, విజయనగరం, పార్వతీపురం ఈ రెండు ఉభయ జిల్లాల్లోని ఏ ప్రాంతానికి వెళ్ళినా రైతులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చెరువులు కేవలం విజయనగరం, పార్వతీపురం ఈ రెండు జిల్లాలు కూడా వర్షాధారితమైనటువంటి జిల్లాలు. ఎప్పుడైతే ఇంత వర్షపాతం నమోదైందో, గతంలో ఎప్పుడు కూడా దరిద్రంగా ఉండేది, అంతకుముందు ఉండేటటువంటి 4-5 ఏళ్ళు కూడా కనీసం ప్రాజెక్టులకు ఏ విధమైనటువంటి మెయింటెనెన్స్ కూడా లేదు, తలుపులకి ఆ ప్రాజెక్టు తాలూకా గేట్లకి గీజ్ రాసేటటువంటి పరిస్థితి కూడా లేనటువంటి దుర్భర స్థితిలో ఉండేది. ఇకనైనా సరే చాలా ఆ నీరు అందుబాటులో ఉంది, పంటలు మాకు పండుతాయి అనేటటువంటి ఆశాజనకంగా ఇక్కడ రైతులందరూ కూడా ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. ప్రాజెక్టులన్నీ కూడా ఇక్కడ తాటిపూడి జలాశయంతో పాటు పార్వతీపురం జిల్లాలో ఉండేటటువంటి మిగిలిన పెద్దగడ్డ కావచ్చు, తోటపల్లి కావచ్చు, అదేవిధంగా జంజావతి కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి స్థాయిలో సామర్థ్యానికి తగిన విధంగా నీరు రావడంతో ఇటు విజయనగరం జిల్లాతో పాటు అటు పార్వతీపురం మన్యం జిల్లా, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాకు కూడా ఈ తోటపల్లి జలాశయం నుండి నీరు అందుతుంది. ఈ ఏడాది పంటలు పండుతాయి అనేటటువంటి పూర్తి స్థాయిలో ఆశాజనకంగా ఉండడంతో రైతులందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. విజయ చంద్రిగారు.